ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని స్మైల్ లైన్ హాస్పిటల్ బొటానికల్ గార్డెన్స్ లో ఒక వాకథాన్ నిర్వహించింది. నగర ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి ఈ వాకథాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ నటులు మురళీమోహన్, అలాగే లోక్సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ హాజరయ్యారు. క్షణం తీరిక లేకుండా జీవనం సాగిస్తున్న నగర ప్రజలు ఉదయం సాయంత్రం వేళల్లో కొంత దూరం నడక సాగించడం ద్వారా ఆరోగ్యంగా జీవించవచ్చు అన్నారు మురళీమోహన్. ప్రజలలో ఆరోగ్యం గురించి, జనరల్ హెల్త్ గురించి, అట్లాగే ఓవరాల్ హెల్త్ రెండింటికి సంబంధించి అవగాహన పెంచడానికి, గుడ్ హెల్త్ని ఎలా మెయింటైన్ చేసుకోవడం అనే దాని గురించి, అట్లాగే ఓవరాల్ హెల్త్ ఈ అవగాహన పెంచడానికి ఈ వాకథాన్ ఆ పర్పస్ కోసం ఆర్గనైజ్ చేసామన్నమాట. మనం ఎంతకాలం బతికే ఉన్నది కాదు ముఖ్యం, ఎంత ఆరోగ్యంగా ఉన్నాం అనేది ముఖ్యం. అలా ప్రతి ఒక్కళ్ళు రోజు ఉదయం లేవగానే ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయాలి, మీకు నచ్చిన విధానంగా. హార్స్ రైడింగ్ చేస్తారా, స్విమ్మింగ్ చేస్తారా, వాకింగ్ చేస్తారా, జాగింగ్ చేస్తారా, లేకపోతే ఇంకేమైనా సరే ప్రతిరోజు చేయాలి. మనం ఎన్ని క్యాలరీస్ తీసుకున్నామో తెలుసుకొని ఆ క్యాలరీస్కి సరిపడగా బర్న్ చేయాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. ఇది ఒక మంచి కార్యక్రమం. మన ఆరోగ్యమే మనకు ముఖ్యం. ఎంతకాలం బతికా ఉన్నది కాదు ముఖ్యం, ఎంత ఆరోగ్యంగా ఉన్నాం అనేది ముఖ్యం. మనకి చిన్నప్పుడు ఆరోగ్యం మహాభాగ్యం అంటారు, కానీ మర్చిపోతుంటాం. మనం ఎన్ని కోట్లు సంపాదించినా ఆరోగ్యం బాగోలేకపోతే జీవితంలో ఆనందం ఉండదు. పెద్దగా డబ్బు లేకపోయినా బతకడానికి తగినంతనో సరిపోతుంది, కానీ ఆరోగ్యం ఉంటే చాలు, జీవితంలో ఆనందాన్ని పొందొచ్చు. కాస్త నియమాలు పాటించినట్టయితే జీవితంలో ఆనందాన్ని పొందొచ్చు.